రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాల్పులు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు పలు చోట్ల వడగాల్పులు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అలర్ట్స్ ఇచ్చింది. జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2-3 రోజులు ఇదే స్థాయిలో ఎండలుంటాయని తెలిపింది ఐఎండి. దీంతో పాటు వడగాలులు వీస్తాయన్న హెచ్చరికలను జారీ చేసింది. పెరిగిన ఎండ తీవ్రత, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులుంటేనే బయటకు వస్తున్నామని చెబుతున్నారు. ఇంత హై టెంపరేచర్స్ గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఇంట్లో ఉక్కపోతతో నరకం చూస్తున్నామంటున్నారు. ఈసారి మార్చి నుంచి గమనిస్తే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి తల్లి. ఎక్కడ ఉండలేకపోతున్నాం. రోడ్లోకి బయట రావాలంటే 10 గంటల పైన బయట రావాలంటే ఎక్కడ చెట్టు నీడ ఉంటుందో లేదంటే ఎక్కడైనా బిల్డింగ్లో ఉంటుందో ఆ ఎండ నుంచి కాపాడుకోవడానికి మనం ఇంటర్నల్గా లోపల ఉండాల్సి వస్తుంది. మా బయట తిరిగితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ట్రావెలింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే నైట్ జర్నీ అనేది అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో అయితే రష్ తక్కువ ఉంటుంది, ప్లస్ మనకు ఎండ కూడా ఎక్కువ తాగదు కాబట్టి నైట్ టైమ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎక్కువగా జ్యూసులు తీసుకోవడం, ఎండకు కొంచెం మధ్యాహ్నం బయటికి రాకుండా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరైనా పొద్దున ఎర్లీ మార్నింగ్ లేకుంటే లాస్ట్ నైట్లో లేట్ నైట్ ఆ టైంలో బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. మోస్ట్ వరకు అయితే బయటకు అయితే రావట్లేదు. ఈవినింగ్ టైమ్స్ వస్తున్నాం, అది కూడా చాలా కష్టంగా వస్తున్నాం. ప్రతి ఏదో ఎమర్జెన్సీ అయితే వస్తున్నాం, లేకపోతే అది కూడా లేదు. ఎలా వస్తున్నాం అంటే ఇంకా ఇసుక హాఫ్ లీవ్ అన్నీ వేసుకొని రావాల్సి వస్తుంది. బయటకు రావాలంటే చాలా కష్టము. దానికి తగ్గట్టు ఇంకా రేట్స్ కూడా పెరిగిపోతున్నాయి ఈ ఎండకి అన్నట్టు. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా రోడ్ల పక్కన ఎండలో ఉండి వ్యాపారం చేయలేక అవస్థలు పడుతున్నామంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నామని చెబుతున్నారు. చాలా వేడి ఎక్కువైపోతుంది, ఎండలకు అసలు ఉండాలా వద్దనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, కానీ చేయక తప్పదు కదా. చాలా తక్కువ అంటే చాలా తక్కువ, ఒక్కో రోజు పట్టి కూడా వెళ్తలేదు. ఒక్కో రోజు ఇంట్లో తెచ్చాగేయడము, మళ్ళీ అట్లనే చేస్తున్నాం, రావడము, ఎగేసుకోవడము, మిగిలితే తీసుకొని పోవడము, అట్లుంది. 7:30-8 గంటల వరకు, 8 అని అయిందంటే మళ్ళీ ఇంకే అస్సలు ఉండదు. ఇంకా 9 నుంచి 11 వరకు కొంచెం అట్లా ఇలా ఉంటుంది. ఆ టైం నుంచి ఇట్లా ఖాళీ కూర్చోవడమే ఉంది. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, రైతులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణీలు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పీక్ సమ్మర్ నడుస్తుండడం, వడగాలులు వీస్తుండడంతో ఎండలో పనిచేసే కూలీలు, కార్మికులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.